తీర్థపాదుడును మరియు మహర్షి భక్తగణముచే పూజనీయుడును అగు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన తగినంత కథాశ్రవణం లేకుండా ఎవడు ఈ మానవ సమాజమున సంతృప్తి చెందగలడు? కర్ణరంధ్రములందు ప్రవేశించుట ద్వారా ఆ కథలు, ఏ కథలు? మనసుని సంసార బంధమును ఏం చేస్తాయండి? తెంపివేయగలవు. అందుగురించి సావధానంగా వినాలంటే భయం. ఎందుకు? తిరిగిపోతాయి. సరే, భగవద్గీతలో ఒకటి చెప్తా, మనం వింటున్నాము కానీ ఎందుకు మనకు దేహబంధం, గేహబంధం? గేహ అంటే ఎందుకుంది మనకు? ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో 72వ అధ్యాయం 72వ శ్లోకంలో, ఓ పార్థ, ఓ ధనంజయ, ఏకాగ్ర మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణం చేశావా? ఏమడుగుతున్నారు? ఏకాగ్ర మనస్సుతో నీ అజ్ఞానము మరియు మోహం ఇప్పుడు తొలగినదా? ఎప్పుడు తొలగుతుంది? ఏకాగ్ర మనస్సుతో కూడా. అది ఓ పార్థ, ఓ ధనంజయ, ఏకాగ్ర మనస్సుతో దీనిని అంతటినీ నీవు శ్రవణం చేసి ఉంటే నీ అజ్ఞానము మోహము ఇప్పుడే నశించిపోయి ఉంటుంది. దీని నుంచి ఏమర్థమవుతుంది? మనము వింటున్నామా సరిగా? కృష్ణ కథ ఎంత శక్తివంతమైంది. అర్జునుడి మోహం తొలగిపోయింది అప్పుడే. ఏం చెప్పారు తర్వాత? ఓ కృష్ణ, ఓ అచ్యుత, నా మోహం ఇప్పుడు నశించిపోయింది. దానికి గుర్తేంటి అర్జున? నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధముగా ఉన్నాను. నీకు పూర్తిగా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, అంతే. సగం సగము, నాకు 60%, నీకు 40%, నాకు 70%, నీకు 30%, ఏం లేదు. మొత్తం ఇది ఏకాగ్రతతో వింటే సేవకు సంసిద్ధంగా ఉంటారు. మనకు సేవ చేయడానికి కష్టంగా ఉంది అంటే అర్థమేంటి? వినడం లేదు అని అర్థం. ఏకాగ్ర మనస్సుతో వింటే వచ్చేటువంటిది ఇది. ముందు ఎంత మోహానికి గురైపోయినాడు అర్జునుడు, మోహం నుంచి ఎలా బయటపడ్డాడు? కాదు, ఏకాగ్ర మనస్సుతో వినడం. అదే మనం పదాలు పట్టుకోము, అది వచ్చింది మనకు సమస్య. మనకేమనిపిస్తుంది తెలుసా? మనసు తెలుసు, నీకు అంతా తెలిసిపోయింది అంటుంది. అందువల్ల సరిగా వినం మనం. ఉజ్జయినిలో చూశాను మహారాజు కృష్ణ బుక్ చదివి, సాయంకాలం పూట కృష్ణ బుక్ చైతన్య చరితంతో చదువు కూర్చోబెట్టుకొని చదువుతారు అందరినీ, భక్తుల్ని. ప్రశ్నలు వేస్తారు, ప్రశ్నలు వేసిన తర్వాత సమాధానాలు చెప్తే పుస్తకంలో ఏ పదాలు వాడారో ప్రభుపాద అదే పదాలు వాడి చెప్తేనే, లేకుంటే లేదు తప్పంటారు. చాలాసార్లు చూశాను నేను. అంటే మనము ముఖ్యమైన పదాలు వదిలేస్తాం. ఇప్పుడు చూడు, ఏకాగ్ర మనస్సుతో విన్నావా అనేది 2 సార్లు చదివితే, ఇప్పుడు ఏం చెప్పారు? వినడం అని చెప్పారు. అదేమ్మా, సరే ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, నేను ఏకాగ్రతతో విన్నాను కాబట్టి నా మోహం, దాని గుర్తేంటి? నువ్వేం చెప్తే చేస్తాను. ఇదే అన్నమాట. ఎవరైనా సరే మనం భక్తిలో సేవ చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా నిస్సంకోచముగా రెప్పపాటు సంశయం కూడా లేకుండా ఎప్పుడైతే వెళ్తున్నామో దాని అర్థం ఏంటి? చాలా ఏకాగ్ర మనస్సుతో శ్రద్ధగా విన్నారు అని అర్థం. అది అర్థమైందా కాలేదా తర్వాత విషయం. ఇక్కడ ఏమంటున్నారు? శృణ్వతాం సుఖతాకర్షణ, వింటేనే పవిత్రమైపోతారు. ఇంకొకటి, ఇక సంజయుడు ఇదంతా చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? సంవాదం ఇమం అశ్రోషం అద్భుతం రోమహర్షణం వాసుదేవ పార్థస్య, వాసుదేవ పార్థ ఇద్దరికి మధ్య జరిగిన సంవాదం విన్నాను నేను. ఏమవుతుంది నాకు? నా శరీరము
రోమాంచమవుతుంది. ఎవరితో చెప్పారు? ఈయనకు ఒక రకమైన భావన కలుగుతుంది, ఆయనకు ఒక రకమైన భావన. అక్కడ చూడు, ఆయన భగవద్గీత విన్నాడు, ఈయన విన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఏకాగ్రతతో విన్నారు? సంజయుడు. ఆయన నా కొడుకులకి ఏమవుతుంది, నా కొడుకులకి ఏమవుతుంది, నా కొడుకులకి ఏమవుతుంది, ఇదే చింత ఉంది. అది వింటున్నాడు అక్కడ. మన పరిస్థితి అదే, నా ఇల్లు ఏమవుతుంది, నా వల్ల ఏమవుతుంది, నా ధనం ఏమవుతుంది, వింటుంటాము. ధృతరాష్ట్రుడి లాగా, ధృతరాష్ట్రుడు కాదు, ధృత రాష్ట్ర అంటే తెలుసా అర్థం ఎవరికైనా? రాష్ట్ర అంటే రాజ్యం, ధృత అంటే గట్టిగా పట్టుకొని ఉంటాడు, వదిలిపెట్టాడు, ఆసనం వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. మనకు కూడా అంతే, మనకు రాష్ట్రం కాదు కానీ ధృత గృహ, ఇల్లు 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 గట్టిగా పట్టుకొని ఉంటాం. ధృత గృహ, ధృత బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ గట్టిగా అదే చింతన వస్తుంటుంది, ఏమవుతుందో ఏమవుతుందో. అందుకే ఏకాగ్రత వినలేము. ఇక్కడికేడ అర్జునుడు అలా సంజయుడు చెప్తున్నది, ఈ విధంగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదంను నేను శ్రవణం చేసి తిని నిజంగా విన్నారనే దానికి గుర్తయిందంటే, అద్భుతమైన ఈ సంవాదం అద్భుతమైనందున నా శరీరము రోమాంచమవుతున్నది. ఓ రాజా, శ్రీకృష్ణ అర్జునుల నడుమ జరిగిన ఈ అద్భుతం, మళ్ళీ చెప్తున్నారు అది, అంటే ఎంత ఆనందం పొందుతుంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. చిన్నపిల్లలు చూడే వాళ్ళకి ఏదైనా సంతోషం కలిగించేటువంటి విషయం లేదు, ఏదైనా కానుక ఎవరైనా ఇచ్చారనుకో, మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు, మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉంటారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎవరికి అనిపిస్తే వాళ్ళకి. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమం అద్భుతం. కేశవార్జునయో, ముందేమో వాసుదేవ, వాసుదేవ పార్థస్య అని మళ్ళీ ఇక్కడేమంటున్నారు, కేశవార్జున పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు, శ్రీకృష్ణార్జుల నడుమ జరిగిన ఈ అద్భుతం పవిత్రమైన సంవాదమును నేను పదే 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 స్మరిస్తూ ప్రతిక్షణం పులకాంకితుడనై ఆనందిస్తుంటేని. మనకు భగవద్గీత పడుకుంటే ఆత్మ శరీరం అంటూనే నాకు తెలిసిందే కదా ఇది, ఇన్ని సంవత్సరాల నుంచి ఆత్మ శరీరం నాకు తెలీదా? అంతే, భగవద్గీత అయిపోయింది, చదివేశాను పక్కన పెట్టి. కానీ ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నారు, పదే పదే స్మరిస్తూ ప్రతిక్షణం పులకాంకితుడనై ఆనందిస్తున్నాను. ఎక్కడున్నారైనా ధృతరాష్ట్రుడు చాలా భౌతికంగా బాగా బందీ అయిపోయిన మనసు ఉంది, అటువంటి వ్యక్తి దగ్గర ఉన్నప్పటికీ, అటువంటి వ్యక్తి దగ్గర సేవ చేస్తున్నప్పటికీ పులకాంకితుడని అయిపోయాను. ధృతరాష్ట్రుడి వల్లేమో చల్లబడిపోయింది పూర్తిగా, ఈయనకు పులకాంకితుడే ఆనందంగా ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సరే భగవద్గీత భాగవతం స్మరణ పదే పదే స్మరించి, అక్కడ చూడండి ఏ పదం వాడారు, సంస్మృత్య సంస్మృత్య, విని వదిలేయకూడదు, పదే పదే స్మరణకు తెచ్చుకుంటుండాలి, మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటున్నారు. దానివల్ల మనసు చాలా త్వరగా పవిత్రమవుతుంది, దానివల్ల సంజయుడికి ఏది కలిగిందో అది మనకు కూడా కలుగుతుంది. ఈరోజు ఈ శ్లోకం కూడా అదే, గేహరతిం చిన్నత్తి, గేహరతిం సంసార బంధం తెంచివేయబడుతుంది ఎవరికి, ఎవరి చెవులలో ప్రవేశిస్తుందో అని. చెవులలో ప్రవేశిస్తూనే ఉంది కదా శబ్దం, మరి ఎందుకు అంటున్నారు ఇక్కడ? మనస్సు ఏకాగ్రత అంటే ఏంటి? మనసుకు సంబంధించిన విషయం ఏకాగ్రత అనేది, ఏకాగ్రతతో వినడం. ఏక అగ్ర, అగ్ర అంటే ఉన్నతమైనటువంటి, దాన్ని మించిన అంటే పూర్తి మనసు పెట్టే దాని మీదనే ధ్యానం, ఇంకెక్కడ అటు ఇటు పోకూడదు. మనకి 24 మంది గురువుల్లో ఒక గురువు గురించి వస్తుంది, దాంట్లో మనసు నిలబెట్టే దాంట్లో ఎలా నేర్చుకున్నాను నేను మనసు నిలబెట్టేదని అవధూత చెప్పేది. పూర్వం బాణాలు తయారు చేసేవాళ్ళు,
బాణాలకు మన చాలా కూసిగా ఉంటుంది. అది చేయాలంటే అతను చేసే అతను పూర్తి మనస్సు అటు ఇటు పోకూడదు. దానికి చాలా సన్నది, అది చాలా సన్నది ఉంటుంది, కూసిగా ఉంటుంది. అది చేసేటప్పుడు నేను అతన్ని గురువుగా ఎందుకు తీసుకున్నానని చెప్తారు అక్కడ అవధూత బ్రాహ్మణ. బ్రాహ్మణ కదా రాజు. ఆ దారిలో వెళ్తున్నారు, ఆ బాణాలు చేసి అతని ఇంటి ముందర నుంచి అదే దారిలో రాజు వెళ్తున్నారు. పెద్ద పెద్ద డంకాలు, బేరీలు, పెద్ద పెద్ద వాయిద్యాలు అన్నీ మోగించుకుంటూ, రాజు అంటే ఇంకా సాధారణం కాదు, అదే దారిలో వెళ్తున్నారు. కనుక ఆయనకు వినపడలేదు. ఎందుకు? చెవుడు కాదు మనసు, అగ్రం ఏకాగ్రం మొత్తం దాని మీద పెట్టారు, ఆ బాణం మీదనే. తర్వాత వచ్చి అడుగుతారు, ఇలా రాజు వెళ్ళాడు ఇప్పుడు పెద్ద యాత్ర వెళ్ళింది, రాజా యాత్ర లేదు వినపడలేదు నాకేం శబ్దమే వినపడలేదని. ఎందుకు నీకు శబ్దం వినపడలేదా? అది ఏకాగ్రత. మనకు కూడా జపము బాగా అలవాటు అయితే నీకు ఎంత పెద్ద శబ్దం వస్తున్నా సరే నీ పక్కనే నీ చెవుల దగ్గర పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టినప్పటికీ నీ జపం నువ్వు వింటూనే ఉంటావు. అయితే ఆరంభంలో ఉన్నాం కాబట్టి అయ్యో నువ్వు గట్టిగా చెప్తున్నావు, నీది కష్టంగా ఉంది, నీ దొరికి నువ్వు తగ్గించుకో తగ్గించుకో, అదైతే అవసరమే. కానీ వాస్తవానికి నామం వింటూ ఉంటే నీకు ఇంక వేరేది ఏమి, పక్కన ఎంత పెద్ద శబ్దం వచ్చినా కూడా. శైలంలో ప్రభు చెప్పారు ఒకసారి, గోకుల చంద్ర ప్రభు ఉదాహరణ, అది ఇక్కడ పూరిలోనే ఎక్కడున్న మొత్తానికి గౌడి అన్నమాట ఆశ్రమంలో ఒక మహారాజు జపం చేసుకుంటున్నారు గదిలో కూర్చొని కిటికీ దగ్గర. అక్కడే ఏదో పక్క వాళ్ళు ఏదో పెళ్ళో ఏదో వేరే కార్యక్రమం, పెద్ద లౌడ్ స్పీకరు కిటికీకి దగ్గరే ఉంది. శిష్యుడు వచ్చి అడిగారు, మహారాజ్ అదేమన్నా మీకు మీ జపంకి ఇబ్బంది కలిగిస్తుందా అంటే నాకేమి ఇబ్బంది లేదు, దగ్గరగా ఇది కిటికీ అటు పక్కనే అది ఉంది పక్కింటి వాళ్ళది, నాకేం సమస్య లేదు. ఎందుకు? ఏకాగ్ర మనస్సుతో నామం మీద పెట్టారు కాబట్టి. ఇంకొకటి చూడచ్చు, ఒకవేళ తల చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకో, 10-100 మంది జనం ఉన్నారు, ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఒక మోస్తరు శబ్దాలు రకరకాలు మాట్లాడుతున్నారు, చిన్నబిడ్డ ఏడిసేది తల్లి అంత దూరంలో ఉన్న అదే శబ్దం వినపడుతుంది. అనుభవం ఉందా నీకు? కారణం ఏంటి? మనసు బిడ్డ మీద ఉంది కాబట్టి అదే వినపడుతుంది. అదే మీ పక్కనున్న ఇంకొక వ్యక్తికి వినపడదు, అతనికి అంత గందరగోళం, ఎందుకు మాట్లాడుతున్నారు మొత్తం గందరగోళం అనిపిస్తుంది. అక్కడ ఏది ముఖ్యమని అనిపిస్తుంది? అక్కడ మనస్సు. మనం ఆహారం తినాలంటే ఏం చేయాలి? దాన్ని నోట్లో పెట్టుకోవాలి. అలా నామం వినాలంటే వినాలి, మనసు పెట్టి వినాలి. తిన్న తర్వాత ఏమవుతుంది కడుపులోకి వెళ్ళి మనకు తెలియదు, శక్తి అయితే వస్తుంది. విన్న తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు, ఆనందం. ఇది ఇప్పుడు సంస్మృత్య సంస్మృత్య పదే పదే స్మరించుకుంటే ఏమైపోయిందా నాకు? పులకాంకితుడన్నాయని. ఆ లోపలికి వెళ్ళి నామం ఏం చేస్తుందో మనకు అర్థం కాదు, మొత్తానికి ఏమవుతుంది? ఆనందంతో పొంగిపోతావు. అది మనసు పెట్టి వినాలి, మనసుతో.